భారత జట్టులో కీలక ఆటగాడైన జస్ప్రీత్ బుమ్రాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను చిన్నతనంలో పెంచి ఆలనా పాలనా చూసిన బుమ్రా తాతయ్య సంతోక్ సింగ్ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో పూటగడవని పరిస్థితుల్లో ఉండగా, ఏడాదికి 1 కోటి రూపాయల వేతనంతో పాటు ఒక్కో టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, T20కు 3 లక్షలు తీసుకుంటున్న బుమ్రా ఒక్క రూపాయి కూడా తాతయ్యకు సాయం చేయడం లేదు. 2001లో బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించారు. ఇప్పుడు కొడుకు లేక మనవుడు డబ్బున్నా చూడక ఆటో డ్రైవర్గా మారిన సంతోక్ 2010లో భార్య చనిపోయిన అనంతరం మరింతగా కుంగిపోయాడు. ప్రస్తుతం అహ్మదాబాద్లో ఓ ఇరుకు గదిలో ఉంటున్న ఆయన డబ్బు లేక 3 నెలలుగా అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారట.